ఇప్పుడు చాలా మంది అండి ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఫేస్ అంతా కొంచెం అది చాలా స్ట్రెస్ అయిపోయాను, డల్ గా ఉంటుంది, లేకపోతే వీక్ అయిపోయాను, లేకపోతే నాకు బాగా వేడిగా ఉంది ఫేస్ అంతా. సమ్ కైండ్ ఆఫ్ కూలింగ్ ఎఫెక్ట్ అంటే నెత్తి మీద కొంచెం మన చల్లబట్ట వేసుకుంటారు, లేకపోతే కూలింగ్ ఐస్ పెట్టుకుంటారు. ఇలా ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ అ వెరీ కూలింగ్ ప్యాక్ అనమాట. మీకు ఎస్పెషలీ ఎగ్ వైట్ అండి, ఎగ్ వైట్ హ్యాస్ గాట్ ఎ టెండెన్సీ టు యాక్చువల్లీ టైటన్ అనమాట. అయితే ఎగ్ వైట్ నేను ఒక స్పూన్ తీసుకుంటానండి ఫేస్ ని కొంచెం నరిష్ చేయడానికి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ స్పూన్ ఆఫ్ ఎగ్ వైట్ అండ్ I'm taking honey. అండి హనీకి మంచి నరిషింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది ఎగ్ వైట్ ఏమో టైటనింగ్ చేస్తుంది అండి, దాని ప్రాపర్టీస్ అంతా కూడా హోల్డ్ చేస్తుంది ఇది ఫేస్ మీద. అండ్ ఐమ్ టేకింగ్ దిస్ పపాయా అండి, పపాయా జ్యూస్ లాగా లేకపోతే కొంచెం గ్రేట్ చేసిన పల్ప్ లాగా మనం తీసుకుంటున్నాం అండి. దీన్ని కూడా ఒక జస్ట్ కొంచెం పల్ప్ ని కూడా వచ్చేటట్టు చేసుకుంటే మంచిది అనమాట. ఈ ఎగ్ ఎస్పెషల్లీ పపాయా ఏం చేస్తుందండి, మీకు బాగా స్కిన్ ని నరిష్ చేస్తుందండి, స్కిన్ ని సూదిని కూడా చేస్తుంది అనమాట. సో బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి, దాన్ని కూడా పోగొడుతుంది అనమాట. చాలా మంచి ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయి. సో దీన్ని కాటన్ తీసుకుని కాటన్ తో ముంచుకుంటూ జస్ట్ ఫేస్ మీద అంతా అప్లై చేసుకోవాలండి. లేదంటే ఒక గాజ్ క్లాత్ తీసుకుని లేదా పల్చటి కాటన్ తీసుకుని దాన్ని ఫేస్ మీద పెట్టుకుని యూ కెన్ జస్ట్ అప్లై ఎంటైర్ ఫేస్ అనమాట. కానీ జస్ట్ లీవ్ యువర్ ఐస్ అండి, ఎస్పెషల్లీ ఐ ఏరియా వదిలేసేయాలి. రీజన్ ఏంటంటే మీకు ఇది ఎగ్ వైట్ ఉంది కాబట్టి ఫేస్ టైటన్ అవ్వకూడదు ఎక్కువ ఐస్ దగ్గర. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్యాక్ అనమాట, విచ్ విల్ సూదన్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాగా, ప్లస్ ఫేస్ కూడా టైట్ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది అండి. అండ్ యూ హావ్ టు యూజ్ ఇట్ ఫర్ 20 మినిట్స్ అండి, 20-25 మినిట్స్ తర్వాత కూల్ వాటర్ తో కడిగేసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ ప్యాకెట్. సో వ్యూయర్స్, పపాయా తో కూల్ ప్యాక్ చేసుకోవడం ఎలాగో చూసారు కదా. మన నెక్స్ట్ టిప్ ఏంటి ఫ్రెండ్, దీనిలో ఏంటంటే కావాల్సిన 2 ఐటమ్స్ అండి, ఒకటి ఆలివ్ ఆయిల్, ఇంకోటి ఏమో పైనాపిల్ పల్ప్ అన్నమాట. ఈ పైనాపిల్ పల్ప్ ఏంటంటే అండి మనకి ఎండాకాలం బాగా దొరుకుతుంది ఇది, ప్లస్ స్కిన్ ని బ్లెమిషెస్ పోగొడుతుంది, స్కిన్ ని బాగా నరిష్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హస్ గాట్ టెండెన్సీ టు రిమూవ్ దట్ స్మాల్ స్మాల్ ఫైన్ లైన్స్ లాంటివి పోగొడుతుంది అండి. ఒక చక్కని ప్యాక్ లాగా పనిచేస్తుంది సమ్మర్ కనమాట అండి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1 స్పూన్ అండి, కేవలం 1 స్పూన్ తీసుకున్నాను. దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండి, జస్ట్ 3-4 డ్రాప్స్. యూ కెన్ ఈవెన్ పుట్ హాఫ్ స్పూన్ అండి, నో ఇష్యూస్. అయితే జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అన్నమాట. దీన్ని ఒక చక్కని మిక్చర్ లాగా మనం చేసుకుని ఫేస్ ని క్లీన్ గా క్లీన్ చేసుకుని యూ కెన్ జస్ట్ అప్లై అండి ఆన్ ద ఫేస్ అనమాట. బాగా పట్టించేయచ్చు ఫేస్ కూడా, కొంచెంసేపు మసాజ్ చేయండి, ఏం పర్లేదు, ఒక 20 సెకండ్స్ అలా మసాజ్ చేయండి. ఈ పల్ప్ కూడా ఫేస్ మీద అంతా కొంచెం బాగా మసాజ్ చేసేస్తే అంటుకుపోతుంది అనమాట చక్కగా. అప్పుడు దాని తర్వాత ఒక 20 మినిట్స్ యూ కెన్ వాష్ ఇట్ అవే అండి, యువర్ స్కిన్ బికమ్స్ వెరీ బెటర్. అంటే ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్, మంచి మంచి ఫ్రూట్ ప్యాక్స్ మా వ్యూయర్స్ కోసం చెప్పినందుకు. సో వ్యూయర్స్, వెరైటీ వెరైటీ ఫ్రూట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మరి మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.